పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి బరిలోకి దిగబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. కారణం ఏంటి అంటే, ఆయన భీమవరం నుంచి లాస్ట్ టైం పోటీ చేశారు గాజువాక నుంచి. ఈసారి భీమవరం నుంచి బరిలోకి దిగుదామని అనుకున్నారు. ఆల్రెడీ భీమవరం కూడా పర్యటన చేశారు, అక్కడ ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడే ఉందామని అనుకున్నారనేది ఆదర్శ నగర్లోను హౌసింగ్ బోర్డు కాలనీ ఇల్లు కూడా చూశారనేది. కాకపోతే వెనక్కి తగ్గారు, ఇల్లు అయితే తీసుకోలేదు. సో భీమవరంలో ఆయన ఇప్పటికే ఆయన ఎక్కడ పోటీ చేయాలి అనేది కొన్ని నియోజకవర్గాల్లో సర్వే చేయించుకుని ఆ సర్వే రిపోర్ట్ల ఆధారంగా బరిలోకి దిగుతున్నారట. అయితే ఆ సర్వేలు చెప్పిన రిపోర్ట్ ప్రకారం, సర్వేలు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా పిఠాపురం నుంచి దిగితేనే ఆయనకి బలం ఉంటుంది అనేది. వాస్తవానికి ఇప్పటికే 24 సీట్లు అయితే దక్కినాయి పొద్దులో భాగంగా, అందులో 5 ప్రకటించేశారు, ఇంకా 19 ప్రకటించాల్సిన ఉంది. ఇందులో ఖచ్చితంగా 1-2 పవన్ కళ్యాణ్ గారి ఉంటాయి. ఇప్పుడు అందులో పిఠాపురం ఖచ్చితంగా ఉంటుందనేది వాస్తవానికి భీమవరం నుంచి అయితే ఆయన పోటీ చేయరు. కాకపోతే పిఠాపురం నుంచి బరిలోకి దిగడం వల్ల, ఎందుకంటే ఇప్పటికే 2 సర్వేలు చేయించుకున్నారంట, అక్కడ 2 సర్వేలు కూడా పిఠాపురంలో పోటీ చేయడమే మంచిదని చెప్తున్నాయంటే, ఈ నియోజకవర్గంలో 200,000 ఓట్లలో దాదాపుగా మొత్తం ఉన్న 200,000 ఓట్లలో కాపుల ఓట్లు దాదాపు 60,000 పైగానే ఉంటాయి. ఈ నేపథ్యంతోనే కాపులతో పాటు టీడీపీ జనసేనకు మద్దతు ఇచ్చే వాళ్ళంతా కూడా పవన్కు ఓటేస్తే ఆయన చాలా ఈజీగా గెలిచేయచ్చు అనేది. అంటే గోదావరి జిల్లాలో దశాబ్దాలుగా కాపులు వర్సెస్ బీసీలు ఎస్సీలు అన్న రీతిలో వర్గపోరు అయితే నడుస్తోంది. ఈ క్రమంలోనే ఎస్సీ బీసీల ఓట్లలో మెజారిటీ ఓట్లు వైసీపీకి వెళ్ళే అవకాశం ఉంటుంది. దీంతో వాళ్ళకి వ్యతిరేకంగా కాపులంతా ఖచ్చితంగా తమ సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్కు ఓటు వేస్తారు అనేది జనసేన నేతలు, కాపు నేతలు కూడా భావిస్తున్నారు. అందుకే ఇక్కడ పిఠాపురం సర్వేలో తేలింది ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ గారికి ఈసారి గెలుపుకు, అంటే సునాయాసమైన గెలుపు సాధించాలంటే పిఠాపురం నియోజకవర్గమేనని. అందుకే ఆయన బరిలోకి దిగబోతున్నారంటే ఇంక మరి తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయనేది చూడాలి.